హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజయ్యకో విట్రీమ్ యాప్ గురించి చెప్తాను. విట్రీమ్ అంటే అసలు ఏంటో డీటెయిల్గా స్పెసిఫిక్గా చెప్తాను. ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళినట్టయితే విట్రీమ్ అని టైప్ చేసినట్టయితే మీకు రెండు చూపిస్తుంది ఆప్షన్స్. ఒకటి ఫ్రీ వర్జన్, ఒకటి ప్రో వర్జన్. ప్రో వర్జన్ కావాలంటే మనం పే చేయాల్సిందే. అయితే నేను ఆ ప్రో వర్జన్స్ కూడా లింక్ డిస్క్రిప్షన్ కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంటే రెండింటికి తేడా ఏమిటంటే, ఒకసారి నేను ముందు చెప్పే ముందు స్క్రీన్ షాట్ తీసి చూపిస్తాను మీకు. అసలు ప్రో విట్రీమ్ ప్రో ఎలాగుంటుంది, అసలు దాని లేఅవుట్స్ ఏంటి, అసలు ఎలాగుంటుంది మీరు చూస్తాక స్క్రీన్ షాట్లు. చూడండి విట్రీమ్ ప్రో రేట్ చూడండి, 120 ఎంతో చూపిస్తుంది. నేను దాన్ని మీకు యాక్చువల్గా లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు దాన్ని ఫ్రీగా ఎక్కించి డౌన్లోడ్ చేసుకోండి. రెండింటికి తేడా ఏంటంటే, మనీ పే చేసిన దాంట్లో వాటర్ మార్క్ ఉండదు, ఫ్రీ దాంట్లో వాటర్ మార్క్ ఉంటుంది. మీరు ఏదైనా అడిషనల్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, అందులో వాటర్ మార్క్ వస్తుంది. వాటర్ మార్క్ ఉంటే చిరాగ్గా ఉంటుంది చాలా, అంటే క్రెడిట్ మొత్తం దానికి వెళ్ళిపోద్ది. సో వాటర్ మార్క్ లేకుండా చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు లింక్ ఓపెన్ చేసి విట్రీమ్ ప్రోని డౌన్లోడ్ చేసుకోండి. అసలు యూజ్ ఏంటి దీనివల్ల ముందుగా చెప్తాను. ముందుగా ఇన్స్టాల్ చేసినట్టయితే విట్రీమ్ ప్రో చూస్తున్నా కదా, మనీ ఇది పేడ్ వర్జన్ అనమాట, నేను ఫ్రీగా ఎక్కించుకున్నాను. మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అసలు దీని ప్రత్యేకత ఏంటో నేను చెప్తాను. ముందుగా ఓపెన్ చేసినట్టయితే ఇందులో ట్రిమ్, క్రాప్, రొటేషను అండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే చాలా స్పీడ్గా క్రాప్ అవుతుంది. ఎన్కోడ్స్ అందులో ఎన్కోడింగ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. చూడండి, కొన్ని వీడియోస్ మీరు రెడీ చేసినట్టయితే అది యూట్యూబ్లో పెడితే ఎన్కోడింగ్ ప్రాబ్లం ఉంటుంది, మీరు ఎలా సాల్వ్ చేయాలో కొంతమందికి అర్థం కాదు. మీరు సిస్టంలో యూస్ చేస్తారు ఎన్కోడింగ్ ప్రాబ్లమ్, సెల్ ఫోన్లోనే అయిపోద్ది అది. ఈ యాప్ యూస్ చేస్తే ఎన్కోడింగ్ ప్రాబ్లమ్స్ రాదు, ఎన్కోడింగ్ ప్రాబ్లం ఉన్నదాన్ని కూడా సాల్వ్ చేస్తుంది అది. ముందుగా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ వీడియోతో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాం కదా, ముందుగా నేను సెట్టింగ్స్ చూపిస్తాను. అసలు మొత్తం అసలు ఎలా ఉంటుందో యాప్ మొత్తం చూపిస్తున్నాను మీకు. చూడండి, ఒక వీడియో సెలెక్ట్ చేసుకుని గ్యాలరీని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా అందులో ఉన్న దానిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ట్రిమ్, ట్రాన్స్కోడ్ ట్రిమ్ చేసుకోవచ్చు, చాలా స్పీడ్గా ట్రిమ్ చేసుకోవచ్చు. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పాస్ చేయొచ్చు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు. ట్రిమ్ చేసుకోండి, చాలా స్పీడ్గా అవుతుంది. చూడండి, ఇది ట్రిమ్ చేసింది. మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు, ఇందులో MP3 ఎఫెక్ట్ చేసుకోవచ్చు, ఎట్టుకోవచ్చు, పిక్చర్స్ కూడా పెట్టుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు మీరు అదే సోషల్ మీడియాలో. చూడండి, రొటేషన్ చేస్తున్నాను స్క్రీన్ వీడియోని. నేను మళ్ళీ బ్యాక్ వచ్చి మీకు మళ్ళీ వేరే ఎక్సర్సైజ్ చూపిస్తాను ఎలా చేయాలో. మ్యారేజ్లోకి వచ్చినట్టయితే ఒకే వీడియోలో రెండు మూడు వీడియో సో యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఇంకొక వీడియో ఆప్షన్ వచ్చింది సెలెక్ట్ చేసుకోమని, మెర్జ్ అన్నమాట. మీరు దీన్ని MP3గా కన్వర్ట్ వీడియో నుంచి MP3 కన్వర్ట్ పక్క తీసుకోవచ్చు సపరేట్గా కావాలనుకుంటే. చూడండి, ట్రాన్స్కోడ్లోకి వెళ్ళినట్టయితే మీరు ఇందులో మీడియం హై క్వాలిటీ కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, ఇదే మెయిన్ ఫీచర్ అని చెప్పాలి. ఒక వీడియో క్వాలిటీని తగ్గించవచ్చు, పెంచుకోవచ్చు. ఇది చాలా వరకు బాగానే ఉంటుందని చెప్పాలి. నేను 99% చెప్పలేను క్వాలిటీ ఎలాగ ఉంటుందో, కానీ
క్వాలిటీ మట్టుగా 50% బాగానే ఉంటుంది, మీకు ట్రాన్స్కోడింగ్ ప్రాబ్లం రాదు, క్వాలిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడు మీడియం ఉంది, 480 పిక్సెల్స్ ఉంది, నేను దీన్ని డైరెక్ట్గా 180 పిక్సెల్ చేసుకోవచ్చు, హై క్వాలిటీ లైట్. Now go to work, bitch.